ఈ రోజుల్లో సినిమా ఇవాళ ఆఫ్టర్ 12 ఇయర్స్ రీరిలీజ్ చేయడానికి మా శ్రేయా శ్రీనివాస్ గారు పూనుకున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎస్కేన్ను సీను ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా చిన్న బడ్జెట్ అనుకుని సరదాగా తీసిన సినిమా. అప్పుడు నిజంగా మా లైఫ్లు మార్చి ఒక 12 సంవత్సరాలు ఇంత ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. నిజంగా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే కూడా చాలా బాగుంటుందని తను ఫీల్ అవ్వడం, తన్ని రీలీజ్ చేయడానికి థియేటర్స్కి తీసుకొస్తున్నారు రేపు పొద్దున. సేమ్ 12 ఏళ్ల క్రితం మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 2024 మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అవ్వటం నిజంగా స్క్రీన్ మీద మళ్ళీ కంప్లీట్ సినిమా చూడబోతున్నాననే అంటే ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఇది గోకుల్ థియేటర్లో సినిమా చూసినప్పుడు అప్పుడు ఉన్న హై మామూలుగా కాదు, ఎందుకంటే మా లైఫ్లో టర్న్ అయిపోయింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి పనిచేస్తూనే ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీస్తున్నా ఈ రోజుల్లో అప్పుడు అది ఇచ్చిన ఆ స్వీట్ మెమరీ కానీ అది మాటలో చెప్పలేను. అలాంటి సినిమాని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము, అది ఒకసారి మీరందరూ చూసి మళ్ళీ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇట్లా రీరిలీజ్ చేస్తూ మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా శ్రేయ శ్రీనివాస్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అదే ప్యాషన్తో వర్క్ చేస్తున్న పర్సన్, చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీ ముందుకు ఇలా రావటం. థ్యాంక్ యూ సో మచ్.